చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, పాలకవర్గ సభ్యులను మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ, చీరాల ప్రజలు ఎప్పుడూ ప్రశాంతతను కోరుకుంటున్నారని అన్నారు. అలాంటి వాతావరణం కల్పించే బాధ్యతతోనే పనిచేస్తున్నట్లు చెప్పారు. సభలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, మార్కెట్ కమిటీ ప్రతినిధులు శ్రీరామ్ వేణు, గుర్రం రాఘవరావు పాల్గొన్నారు. మున్సిపాలిటీ కూడా మేము అప్పుడు గెలిపిస్తే జరిగింది. నేను కార్యసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ చీరాల పరిస్థితులు ఏంటో మీకు అందరికీ తెలుసు. అందరూ మీరు ధైర్యంగా కూర్చున్నారంటే ఆ రోజు నేను అనుకున్నాను అవన్నీ భయాలని పోయినాయి. ఇప్పుడు అది ఏ విధంగా చేసింది ఇవన్నీ కూడా మీరు నేను అంత దూరంగా చెప్పాల్సిన ప్రతి ఒక్కరు కూడా విషయం మీద అవగాహన ఉంది కాబట్టి నేను విమర్శలు చదివి బాధించుకోలేదు. కానీ నేను మొదటి చెప్పింది కూడా ఇప్పటికీ అదే కట్టుబడి ఉన్నాను.